ఈ వీడియోను వీక్షిస్తున్న భారతదేశ పౌరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. అనగా ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్ళి నేటికి 77 సంవత్సరాలు అవుతుంది. ఈ 77 సంవత్సరాలలో మన దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎకానమీ పరంగా ఎంతో పురోగతిని సాధించింది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. భారతదేశం నిజంగా పురోగతిని సాధించిందా? ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు ఒక పండుగలాగా జరుపుకుంటాడు కదా. ఒక్క నిమిషం ఆగి మీ గుండెల మీద చెయ్యేసుకొని నిజంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పగలరా? ఒకవేళ నిజంగా మన దేశానికే గనక స్వతంత్రం వస్తే దేశంలో ఎందుకు పేదరికం రోజు రోజుకి పెరిగిపోతుంది? ఒకవేళ నిజంగా దేశానికే గనక స్వతంత్రం వస్తే దేశంలో ఎందుకు క్రైమ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది? ఒకవేళ దేశానికే గనక నిజంగా స్వతంత్రం వస్తే, స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజుకి స్త్రీలు నడి రోడ్డు మీదకు వచ్చి ధైర్యంగా తల ఎత్తుకొని నడవలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా దేశానికే గనక స్వతంత్రం వస్తే ఎందుకు కులం పేరుతో అణిచివేతలు హత్యలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి? నిజంగా దేశానికే గనక స్వతంత్రం వస్తే ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు? నిజంగా దేశానికే గనక స్వతంత్రం వస్తే ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి? ఎందుకు దోపిడీలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ దేశ పరిస్థితి ఇలా నిజారిపోయింది? దేశానికే గనక నిజంగా స్వతంత్రం వచ్చి ఉంటే ఎందుకు పేదవారి ప్రాణాలకు, ఎందుకు దళితుల ప్రాణాలకు దేశంలో విలువ లేకుండా పోయింది? దేశానికే గనక స్వతంత్రం వచ్చి ఉంటే ఎందుకు ఈ అణిచివేతలు, ఈ వేరు చేయటాలు, ఎందుకు ఈ తారతమ్యాలు? ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. పెరియార్ రామస్వామి ఒక మాట అన్నాడండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని అంటే నేను నమ్మను. స్వతంత్రం పేరుతో అధికారం తెల్లదొరల దగ్గర నుంచి నల్లదొర చేతుల్లోనికి వెళ్ళిపోయింది, అంతే, పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్పేసి అన్నాడు. స్వతంత్రం పేరుతో అధికారం ఆంగ్లేయుల చేతుల్లో నుంచి అణిచివేసే వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోయిందండి. ఏ రోజైతే మన భారతదేశంలో పేదవాడికి ఆకలి కేకలు వినబడకుండా పేదరికం సమూలంగా నిర్మూలమవుతుందో ఆ రోజే మన దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చినట్లు. ఏ రోజైతే రాజకీయ నాయకులు దేశాన్ని, దేశ సంపదను దోచుకోకుండా నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేశాన్ని పరిపాలిస్తారో ఆ రోజే దేశానికి నిజమైన స్వతంత్రం అండి. ఏ రోజైతే స్త్రీలు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా నడి రోడ్ల మీదకు వచ్చి వారి తల ఎత్తుకొని స్వతంత్రంగా తిరగగలుగుతారో ఆ రోజే మన దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చినట్లండి. ఏ రోజైతే కులం కోకట వేళతో పెళ్లగించబడుతుందో, ప్రతి మనిషి సమానమే అన్న భావన ఏ రోజైతే దేశంలో, దేశ పౌరుల్లో ఏర్పడుతుందో ఆ రోజే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు. ఏ రోజైతే దేశానికి అన్నం పెట్టే రైతుల యొక్క ఆత్మహత్యలు ఆగిపోతాయో ఆ రోజే దేశానికి నిజమైన స్వతంత్రం. ఏ రోజైతే రైతులు పండించిన పంటలకు రైతులే ధరలను నిర్ణయిస్తారో ఆ రోజే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. ఆ రోజు రైతే దేశానికి నిజమైన రాజు అవుతాడు. రైతే రాజు అన్న నినాదం ఆ రోజే నిజమవుతుంది. ఏ రోజైతే దేశంలో అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, సామూహిక అత్యాచారాలు లేకుండా కనుమరుగైపోతాయో ఆ రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. ఇవన్నీ దేశంలో పెట్టుకొని దేశానికి స్వతంత్రం వచ్చింది అని సంబరపడిపోవటం ఎంతవరకు సమంజసం? దేశం సస్యశ్యామలంగా, ప్రశాంతంగా ఎప్పుడు ఉండగలిగిందో తెలుసా? దేశంలో ఒక గొప్ప మార్పు వచ్చినప్పుడే, దేశంలో ఉన్న వ్యవస్థలు మారినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మార్చబడినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం. దేశంలో ఉన్న రాజకీయ నాయకులు దోపిడీలు, దొంగతనాలు ఆపినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఆ రోజు తెల్లవాడు మన సంపదను దోచుకున్నాడు, కానీ ఈరోజు మనల్ని మనమే దోచుకుంటున్నాం. ఆ రోజు మనం తెల్లవాడికి బానిసలం, కానీ ఈరోజు అవినీతి రాజకీయ నాయకుల చేతి కింద మనం బానిసలం. అప్పుడు ఇప్పుడు కూడా ఈ దేశంలో ఎప్పుడూ మనం బానిసలమే అన్న సంగతి మర్చిపోవద్దు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, జీవితంలో ఎన్నడూ కూడా బానిసకు స్వేచ్ఛ ఉండదు, బానిసకు స్వతంత్రం ఉండదు, బానిసకంటూ సొంత నిర్ణయాలు తీసుకునే ఒక అధికారం ఉండదు. ప్రపంచంలో అతి దుర్భరమైన జీవితం ఏదైనా ఉందంటే అది బానిస బ్రతుకే.
ఇంకెంతకాలం బానిసలా జీవించాలని అనుకుంటావో ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం అవసరం. ఇప్పుడు మనం స్వతంత్ర పోరాటం చేయవలసిన సమయం వచ్చింది. ఆ రోజు మన దేశ సంపదను దోచుకుంటున్న ఆంగ్లేయులతో చేసను ఈ రోజు మనలను అణిచివేస్తున్న మనువాదులతో చేయాల. ఈ రోజు కులాలను మతాలను మన మధ్యకు తీసుకొచ్చి కులాలుగా మతాలుగా మనలను విడగొట్టి మనలను అణిచివేసి సమూలంగా మనలను ఈ దేశ గడ్డ మీదే లేకుండా చేస్తున్న మనువాదులతో పోరాడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎప్పుడైతే మనువాదం మన భారతదేశం నుంచి తొలగిపోతుందో అప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం. జీవితంలో గొప్ప గొప్ప విషయాలు పోరాటంతో మాత్రమే సాధించగలుగుతాం. పోరాడితే పోయేదే ఉంది. బానిస సంఖ్యలు తప్ప ప్రతి భారతీయుడు ప్రతి క్రైస్తవుడు ఈరోజు మరలా స్వతంత్ర పోరాటం చేయవలసిన సమయం వచ్చింది. ఆంగ్లేయులతో కాదండి, మనలను అణిచివేస్తున్న మనువాదులతో. ఈ దేశం మనదే. ఈ దేశానికి స్వతంత్రాన్ని తేవటానికి మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, మనకు ముందున్న తరాల వాళ్ళు తమ ప్రాణాలను పెంటగా ఎంచుకున్నారు. దేశం కోసం తమ సుఖాలను విడిచిపెట్టారు. దేశం కోసం తమ సమస్తాన్ని కూడా నష్టపరుచుకున్నారు. దేశం కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకొని దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావాలనే కోరికతోనే వారు జీవించారండి. దేశానికి స్వతంత్రం తీసుకురావటం తప్ప వారికి జీవితంలో వేరొక ఆశ లేదు, వేరొక కోరిక లేదు. అదే వారి జీవిత అంతిమ లక్ష్యం. స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ మన తాత ముత్తాతలు స్వతంత్రం కోసం పోరాడి ఎంతో కష్టపడి వారి జీవితాలను పెంటగా ఎంచుకొని వారి సుఖాలను చంపుకొని స్వరాజ్యం కోసం పోరాడి మనకు స్వరాజ్యాన్ని సంపాదించి పెట్టారు. మన తాత ముత్తాతలు మనకు సంపాదించి పెట్టిన ఈ స్వరాజ్యాన్ని, ఈ స్వతంత్రాన్ని నేడు మనువాదులు మన దగ్గర నుంచి దొంగిలించుకొని ఆంగ్లేయులు ఏ విధంగానైతే మనల్ని బానిసలు చేసి అణిచివేశారో వీరు కూడా ఆ విధంగా మనలను బానిసలు చేసి అణిచివేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. వీరి చేతిలో నుంచి మనం విడిపించబడినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అని గుర్తించండి.